ముదొల్లా 1995-96 లో ఏర్పడబడ్డ గ్రామాభివృద్ధి మండలి అది వికలాంగుల సంక్షేమం కోసం చాలా అనేక పనులు చేయడం జరిగింది ఫిజియోథెరపీ కావచ్చు ఫిజియోథెరపీ కావచ్చు ఎన్నో ఎక్సర్సైజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎందరో వికలాంగులకు కూడా మంచి సకలాంగుల్లాగా చేసే విధంగా సంస్థ పనిచేసింది ఈ రోజు ఆ సంస్థ పనిచేసి దాదాపు బంద్ చేసి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రోగ్రాం పెడతామని చెప్పి ఇన్ని రోజులు అందరికీ చెప్పడం జరిగింది ఎలాంటి ప్రోగ్రాం పెట్టకుండా ఈరోజు ఏదైతే 30 ఎకరాల ల్యాండ్ ఉందో అది అమ్మాలని కొందరు సార్థపరులు దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే మేము ఏదైతే ఆ ల్యాండ్ ఉన్నదో అది వికలాంగుల కోసమే దివ్యాంగుల కోసమే ఉపయోగపడాలా ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించిన ల్యాండ్ అది లేకుంటే ప్రభుత్వమే సాధనం చేసుకోవాలి కానీ పరాయి వ్యక్తుల చేతికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది లేని పరిస్థితిలో ఎవరికైనా ల్యాండ్ అమ్మినట్టయితే ఈ ముదొల్ నియోజక వర్గానికి ఆ ల్యాండ్ ఉపయోగపడాలా లేదంటే ఈ నిర్మల్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఉపయోగపడే ల్యాండ్ అది ఒకటే ఉంది దాదాపు 30 ఎకరాల ల్యాండ్ అంటే ఎక్కడ కూడా లేదు ఈ రోజు నిర్మల్ జిల్లాలో పెద్ద మొత్తంలో కూడా అది పనిచేస్తుంది అని చెప్పేసి మార్కెటింగ్ కోసం కావచ్చు ఇంకా దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు లేకుండా కూడా అక్కడ ఉపయోగపడుతుంది తప్ప మిగతా పరాయిసే వ్యక్తుల చేతికి వెళ్ళొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము దివ్యాంగులందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఏదైనా ప్రయత్నం చేస్తే గ్రామంలో వికలాంగుల సంఘాలలో ఎవరెవరైతే నెంబర్షిప్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఆర్గనైజేషన్ చేసి ఖచ్చితంగా ల్యాండ్ మాకే చెందాలా లేకుంటే ప్రభుత్వం కన్నా చెందాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.